वेरी गुड मार्निंग व्यूअर्स नमस्ते नैन विजयचंद्रिका एबीएन ब्रेकफास्ट न्यूज़ की स्वागतम संघी भावम अंटे सॉलिडारिटी सो ई संघी भावम नेम्मदि नेम्मदिगा संघटितमये सूचनलु कनिपिस्तुन्नाया अंटे ఏపీ రాజకీయాల్లో ఏపీలో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే అవును అనే సమాధానమే క్లారిటీగా వినిపిస్తుంది సరే సంఘీభావాన్ని ఎవరెవరు ఏ కోణంలో చూస్తారు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అది కూడా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు అక్కడ జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం జాగృతగా గమనిస్తే వైసీపీ వ్యవస్థలను ఉపయోగించి తీసుకుంటున్న నిర్ణయాలు గాని ప్రతిపక్షాలని ప్రజల్లోకి వెళ్ళకుండా అణచివేసే ధోరణి గాని లేకపోతే ఏదైతే జీవో నంబర్ 1 దాన్ని తీసుకొచ్చి కొంత వారిని అణచివేసే ప్రయత్నం గాని ఇవన్నీ కూడా ఒక రకంగా తెలియకుండా దాన్ని ఏమంటారంటే వైసీపీ చేస్తున్న తప్పులు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు అన్నట్టు వైసీపీ చేస్తున్న తప్పులు అటు ప్రతిపక్షాలకి ఒక కలిసొచ్చే కొడుకులాగా మారిపోయి వాళ్ళందరూ కూడా సంఘటితమయ్యి ఒకరికొకరు సంఘీభావం చెప్పుకొని సాలిడారిటీ ప్రదర్శించుకుని ప్రకటించుకుని సంఘటితమయ్యే సూచనలు పరిస్థితులు వైసీపీ నేరుగా కల్పిస్తోందా అంటే అవును ఖచ్చితంగా అలాంటి పరిణామాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే సింపుల్ గా ఒకటి చెప్పాలి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఆదివారం ఇద్దరు మీటింగ్ అయ్యారు సో పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారిని వెళ్లి కలవడం జరిగింది ఆయనకి కుప్పంలో జరిగిన ఘటనలతో కొంత బాధ కలిగి ఒక ఉమ్మడి రాష్ట్రానికి గాని లేదంటే సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తితో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇలాంటి అనేక అంశాలు కొంత బాధ కలిగించాయి అని చెప్పి సంఘీభావం ప్రకటించడానికి వెళ్లారు అలాగే ఇరువురు నేతలు 2.5 గంటలకు పైగా చర్చించారు అనేక విషయాలు మాట్లాడుకున్నారు తర్వాత చక్కగా ఇద్దరు ప్రశ్న అడ్రస్ చేశారు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వారు కొన్ని మాటలు చెప్పారు తమ వ్యూహాలు తమకున్నాయి ఇది పొత్తుల సమయం కాదు తర్వాత చర్చిస్తాం సమయం వచ్చినప్పుడు చెప్తాం అలాగే రానున్న రోజుల్లో మా తడాక ఏంటో చూపించి విశ్వరూపం చూపిస్తాం ప్రస్తుతం వైసీపీ అరాచకాలు సంయుక్తంగా ఎదుర్కోవాలి బీజేపీ మిగతా పార్టీలతో చర్చిస్తామన్నారు ఎందుకు ఈ మాట కూడా ప్రస్తావించాల్సి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి సో మీడియా వాళ్ళు గాని ఎవరైనా సరే బీజేపీ అంశం ఇక్కడ ప్రస్తావనకు వస్తుంది కాబట్టి పొత్తులో ఇటు ఉన్న పార్టీ అటు టీడీపీ అధినేతని కలవడానికి వెళ్ళింది కాబట్టి బీజేపీ పరిస్థితి ఏమిటని ఆటోమేటిక్గా అనుమానం వస్తుంది కాబట్టి సో చర్చిస్తామని చెప్పడం దీంతో పాటు సో ప్రభుత్వం ప్రతిపక్షాలని ఆంక్షలు విధించి అణచివేయాలనే ప్రయత్నం చాలా దారుణంగా ఉంది ఒక సైకోలాగా ముఖ్యమంత్రి జగన్ గారు ప్రవర్తిస్తున్నారంటూ ఇలా అనేక అంశాలు ఇద్దరూ కలిసి వ్యూహాలు ఉన్నాయి ఇది పొత్తుల సమయం కాదు టైం వచ్చినప్పుడు చెప్తాం ఇలా ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలు అండగడుతూ ఇద్దరూ కూడా మీడియాని అడ్రస్ చేశారు సో ఇంతవరకు బానే ఉన్నాయి సో ఇద్దరు 2.5 గంటల వరకు ఒక రెండు పార్టీలకు సంబంధించిన అధినేతలు మాట్లాడడం అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్ గా మారింది సరే ఇది పొత్తులకు వెళ్తుందా ఎడుదార తీస్తుంది ఇవన్నీ పక్కన పెడితే ఈ కలయిక ఏదైతే ఏపీ రాజకీయాల్లో ఉందో నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే సంచలనంగానే మారింది సరే గతంలో వైజాగ్ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన నిరోధం గాని ఆంక్షలు గాని అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని హోటల్కే పరిమితం చేయడం వారి పార్టీకి సంబంధించిన నాయకుల మీద కేసులు పెట్టడం ఈ తతంగం అంతా జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి వెళ్లి సంఘీభావం తెలపడం ఇదంతా జరిగింది ఆ తర్వాత ఇదేం కర్మ కార్యక్రమాల్లో భాగంగా ఇటు చంద్రబాబు గారు ప్రజల్లోకి వెళ్తున్నారు రోడ్ షోలు సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు జనం విపరీతంగా తరలి వస్తున్నారు ఒక టైంలో అయితే నేరుగా ప్రభుత్వంలోని పెద్దలు ఇంటెలిజెన్స్ వాళ్లే అసలు ఏంటి ఇంత జనం ఎలా వస్తున్నారని ఎంక్వైరీ చేసిన సందర్భాలు ఉన్నాయి సరే కందుకూరు గుంటూరు ఘటనలు కుట్ర అని వీళ్ళు చెప్తున్నారు ఈ తతంగం మొత్తం నేపథ్యంలో కుప్పంలో నిరోధించిన నేపథ్యంలో ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి సంఘీభావం తెలపడం జరిగింది సో ఒక్కసారిగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సంఘీభావం తెలుపుతూ ఉమ్మడిగా పోరాటం చేద్దాం వైసీపీ పద్ధతిగా వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్గా లేదు అని చెప్పిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ యథావిధిగా స్టార్ట్ వైసీపీ నాయకులు కానీ మంత్రులు కానీ ఎదురుదాడి అదిగో సంక్రాంతి టైం వచ్చింది కదా డూడు బసవన్న సంక్రాంతి కానుక కోసం ప్యాకేజ్ కోసం దబదబామంటూ వెళ్ళిపోయాడు ప్యాకేజ్ అందుకోవడం కోసం వెళ్ళిపోయాడని చెప్పి అటు యాజ్ ఇట్ ఈజ్ పొద్దు నుంచి ఇక సాయంత్రం వరకు మీటింగ్ అయిన దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా కామెంట్లు ప్రెస్ మీట్లు పెట్టడాలు తిట్టడాలు ఇవన్నీ జరిగాయి సరే దానికి ఏం జరుగుతుంది ఏమిటి రాబోయే రోజుల్లో పరిణామాలు ఎడుదారి తీస్తాయి ఇవన్నీ ఒక ఎత్తైతే ఇద్దరు కీలకమైన నాయకులు పదే పదే మీటింగ్ అవ్వడం ఏం సంకేతాలు ఇస్తోంది ఏం చెప్పదలుచుకుంటున్నారు ఇద్దరు అంటే ఎందుకంటే గత ఎన్నికల్లో అటు టీడీపీ గాని జనసేన గాని విడివిడిగా పోటీ చేస్తున్నాయి. సో ఈ పోటీ చేసిన సందర్భంలో ఇప్పుడు ఇద్దరూ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఒకరికొకరు సంఘీభావం ప్రకటించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు భేటీ పదే పదే గాని లేకపోతే రెగ్యులర్ గా అంశాల వారీగా భేటీ అవ్వడం ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు? ఎందుకంటే బీజేపీ నాయకులతో గాని అటు ప్రధాని మోదీతో గాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైజాగ్లో భేటీ తర్వాత ఒక ప్రచారం స్టార్ట్ అయింది. అదిగో బీజేపీ కొంత పవన్ కళ్యాణ్ రిస్ట్రిక్ట్ చేస్తోంది, టీడీపీతో పొత్తుకు అడ్డం పడుతోంది, ఇలా రకరకాల చర్చలు అయినప్పటికీ కూడా మరి ఈరోజు పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్ళి మాట్లాడడం ఏం సంకేతం ఇస్తుంది? అంటే తను ఎవరు రిస్ట్రిక్ట్ చేయదలుచుకోలేదు, చేయలేరు అనే ఒక పాయింట్ కూడా ఆయన చెప్పదలుచుకున్నారా? మొత్తానికైతే ఈ కీలకమైన ఇటు ఇద్దరు నేతల భేటీ ఏం పరిణామాలకి సంకేతాలు ఇస్తోంది? ఇది పోరాటంతో ఆగుతుందా, పొత్తు వరకు దారితీస్తుందా, వైసీపీ సోలోగా రండి అని అటాక్ చేయడాన్ని ఎలా చూడాలి అన్న అంశాలు చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పోలా గారు జాయిన్ అయ్యారు. ఇక ఏపీ టీడీపీ సెంట్రల్ స్పోక్స్ పర్సన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, ఇక ఏపీ జనసేన నుంచి జనరల్ సెక్రటరీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు. అందరికీ చర్చకు స్వాగతం అండి. విక్రమ్ పోలా గారు, మీతో ప్రారంభిస్తాను. ఎలా చూడాలి, గత ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా చేశాయి, సో ఏదో పేనుకు పెత్తనం ఇచ్చినట్టు జరిగిపోయింది అనేది రెగ్యులర్గా మనకు వాళ్ళు మాట్లాడుతున్న స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆ రెండు పార్టీలతో ప్రభుత్వం కానీ వైసీపీ కానీ వ్యవహరిస్తున్న తీరు అనేది చాలా చర్చనీయాంశమైంది. ఇలాంటి టైంలో వాళ్ళిద్దరు సంఘీభావాలు ప్రకటించుకుంటున్నారు, భేటీలు అవుతున్నారు, ఇప్పుడు ఉమ్మడి పోరాటం అని అంటున్నారు. అంటే అటు ప్రజలకి కానీ జనానికి కానీ క్యాడర్కి కానీ కార్యకర్తలకు కానీ ఒక కలయిక ఇంపార్టెన్స్ యాక్సెప్టెన్స్ చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే ఏంటి భేటీని ఎలా చూడాలి? అంటే మనకి న్యూటన్ లా ఒకటి ఉందండి, థియరీ ఆఫ్ రిలేటివిటీ అని. అంటే ఎవ్రీ రియాక్షన్ హ్యాజ్ అన్ ఈక్వలెంట్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు. అంటే ప్రతి చర్యకి సమానమైనటువంటి ప్రతిచర్య ఉంటుంది. ఇవాళ జనసేన టీడీపీ అధినేతలు ఇద్దరూ కూడా కలిసి సమావేశం కావటం పెద్ద ఆశ్చర్యం కలిగించదు మనకి. ఎందుకంటే గత 6 నెలలకు పైగా జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూసినట్లయితే ఇరుపక్షాలని టార్గెట్ చేసి అధికార వైఎస్ఆర్సీపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు కానివ్వండి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి విశాఖపట్నంలో ఎదురైనటువంటి అనుభవం, ఇటీవల GO1 తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి ఎదురైనటువంటి అనుభవాలు, ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళందరూ అన్ని పార్టీలు కూడా అంటే ఒక రకంగా వాళ్ళే డ్రైవ్ చేశారు. అంటే దానికి ఒక ప్రతి చర్య, అంటే వాళ్ళు చేసిన దానికి ప్రతి చర్యగా మనం దీన్ని భావించాలి. కాబట్టి ఒక ఉమ్మడి వేదిక, ఒక కామన్ కాజ్ కోసం మనం కలిసి ఫైట్ చేయాలి, ఈ నియంతృత్వాన్ని ఎదుర్కోవాలి అనేటువంటి ఒక అంగీకారానికి వచ్చినట్టుగా ఉన్నారు. సరే, పొత్తులు అనేటువంటిది ఇట్ ఈస్ టూ ఎర్లీ, ఇప్పుడు మనం పెద్దగా దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మనం మీకు గుర్తుందో లేదో ఇదే వేదిక మీద నేను చాలా కాలం క్రితం చెప్పాను, కైకాస లాంటిది ఫామ్ అవ్వాలి ఏపీలో అని కూడా నేను చాలా కలిసికట్టుగా రావాలి, ఉమ్మడిగా పోరాడాలి అని చెప్పాను. ఎందుకంటే ఒక పార్టీ డామినెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి పదే పదే చెప్తున్నారు, మాకు 151 సీట్లు వచ్చినాయి, 50% ఓట్లు వచ్చినాయి, ప్రజలు మా వైపు ఉన్నారు అన్నప్పుడు సింగిల్ పార్టీ డామినెన్స్ ఎప్పుడైతే ఉంటుందో నియంతృత్వం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. రజనీ కొఠారి అని ఒక పొలిటికల్ థింకర్ ఉన్నాడు, ఆయన ఎప్పుడో చెప్పాడు, సింగిల్ పార్టీ డామినెన్స్ ఉన్నప్పుడు స్ప్లింటర్ గ్రూప్స్ అన్నీ కూడా ఏకం అవ్వాలి, ఆ డామినెన్స్ని నియంతృత్వం వైపు వెళ్లకుండా నిరోధించాలి అని చెప్పాడు. ఇప్పుడు చాలా దశాబ్దాల క్రితం చెప్పాడు. సరే, మనకి సబ్సిక్వెంట్గా 75లో ఏం జరిగిందో మన దేశంలో చూసాం. ఇందిరాగాంధీ గారి నియంతృత్వాన్ని నిరోధించడానికి, అణిచివేయడానికి పోరాడటానికి ఆ రోజు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ఒక చొరవ తీసుకొని అప్పుడు ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కలిపి జనతా పార్టీగా ఫామ్ చేశారు. ఇందిరాగాంధీ గారి మీద గెలిచినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మీద. అట్లాగే చరిత్రలో అనేక ఉదంతాలు ఉన్నాయి. ఎప్పుడైతే మీకు సింగిల్ పార్టీ డామినెన్స్తో వాళ్ళ నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారో అప్పుడు అన్ని పార్టీలు కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం తెలంగాణ ఉద్యమంలో కూడా చూసాం, తెలంగాణ ప్రజలందరూ కూడా జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఆ రోజు సకల జనుల సమ్మేళనం నుండి వచ్చిన సందర్భం ఉంది. వాళ్ళు ఆ కామన్ కాజ్ ఏదైతే ఉన్నదో ఆ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారు. ఇవాళ కామన్ కాజ్ ఏంటంటే నియంతృత్వాన్ని అణిచివేయాలి, నియంతృత్వాన్ని ఎదుర్కోవాలి. అందువల్ల ఇవాళ తెలుగుదేశం వారు కానీ లేదంటే జనసేన కానీ కలిసి వచ్చాయి. నేను అనుకోవటం ఏంటంటే సమీప భవిష్యత్తులో మరిన్ని కొన్ని పార్టీలు కానీ మరిన్ని ప్రజా సంఘాలు కానీ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉమ్మడిగా ఎప్పుడైతే పోరాడతారో డెఫినెట్గా నిన్ననే చూసాం రియాక్షన్ అధికార పార్టీ నుంచి, వెంటనే వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఒకవైపు ఏమేమో ఇదేమీ దాని వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు, ఇది సముద్రంలో కలుపుతారు ప్రజలు అది ఇది అని అంటానే ఒక్కసారిగా చాలా మంది రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇవాళ ప్రజల నాడి ఏంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే దాని అంటే దానికి అనుసరించి రాజకీయ పార్టీలు తమ వ్యూహాలని రీడిఫైన్ చేసుకోవాలి, రీవర్క్ చేసుకోవాలి. నేను అనుకోవటం బీజేపీ కూడా ఆ దిశగా, అంటే పవన్ కళ్యాణ్ గారు కన్విన్స్ చేస్తారా, లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు వస్తారా, లేకపోతే వాళ్ళు దూరంగా ఉంటారా, వీళ్ళ అంటే కలిసి పనిచేసేదానికి ఆ పార్టీ నుంచి కూడా ఒక భిన్నమైన స్వరాలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైన సందర్భం మనం చూసాం. అంటే వాళ్ళేమో మొదటి నుంచి టీడీపీతో మాకు పొత్తుండదు, పవన్ కళ్యాణ్ మేమే కలిసి పోటీ చేస్తాం, ఇలాంటి ఒక స్టేట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ సైడ్ నుంచి కూడా. ఇప్పుడు కోయిలేషన్ అంటే అర్థం ఏంటంటేనండి, ఎప్పటికప్పుడే అంటే అది ఒక టెంపరీ ఒక ఇదనమాట. కోయిలేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాదు అది. అంతే అంటే మీరు అన్నారు గత ఎలక్షన్స్లో ఒక రకంగా ఉన్నారు, అంటే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, అంటే డైనమిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అందువల్ల కోవిలేషన్ అనేది కూడా టెంపరీగా అడ్జస్ట్మెంట్ అనమాట, ఇలాగే ఉండాలని ఉండదు. ఈ పోయిన ఎలక్షన్స్లో విడివిడిగా పోటీ చేసినా ఇప్పుడు ఎలక్షన్స్లో కలిసి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఒక కొత్త రాజకీయ సమీకరణలకి తెరలేపినటువంటి దానికి కారణం ఎవరంటే వైఎస్ఆర్సీపీ. అంటే వాళ్ళు ఇటువంటి మార్పు రావడానికి, ఇటువంటి ఒక చేంజ్ జరగడానికి, ఒక స్టెప్ ముందు పడటానికి కారణం ఎవరంటే వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు. ఎందుకంటే GO1 వెలువరించినప్పుడు వాళ్ళు నిజంగా దానికి ఒక మంచి ఇంటెన్షన్ ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఉండేవాళ్ళు, అన్ని పార్టీలు పిలిచేవాళ్ళు. ఎందుకంటే స్టేక్ హోల్డర్స్ పొలిటికల్ పార్టీస్, ఇప్పుడు ప్రజలు చనిపోతున్నారు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సభలో సమావేశాలు అన్నప్పుడు అటువంటిది నిరోధించాలంటే అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాలి. అసలు రాజకీయ నాయకులు ప్రజల్లోకి వెళ్ళడానికి కారణం అనేది సభలు, రోడ్ షోలు, వాళ్ళిద్దరూ ఒకసారి ఒకరికొకరు ఏదైనా చేసుకోవాలి అంటే అది ఉన్న ప్లాట్ఫామ్ అదొకటే. ఇప్పుడు మన దేశంలో ఈ సంప్రదాయంగా వస్తున్నటువంటిది ఏంటంటే ప్రజలను కలవటం, ప్రజల దగ్గరికి వెళ్ళటం, ప్రజలకి వాళ్ళ సమస్యలు వినటం, వాళ్ళకి ఒక భరోసా ఇవ్వటం అనేటువంటిది అది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్, అదొక డెమోక్రటిక్ ప్రాసెస్ అది. అట్లా లేకుండా మీకు ప్రజలతో కలవకుండా ప్రజలు వేరు ప్రభుత్వం వేరని ఇప్పుడు ఎట్లయితే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, ఇవాళ ఇంకొక వార్త కూడా వచ్చింది నరేంద్ర మోడీ గారు కానివ్వండి, దీంట్లో వాళ్ళు అసలు ప్రశ్న కలవరు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు PM ని కలుస్తున్నారు, PM ని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆయన వాళ్ళు ఏం మాట్లాడారో ప్రజలకు చెప్పరు, ఆయన ప్రశ్న మీట్ ఎవరు, ఆయన అభిప్రాయాలు చెప్పరు, ఎవరితోనూ చెప్పిస్తారు. అంటే అది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ కాదు ఇది. అందువల్ల ఇవాళ టీడీపీ జనసేన ఇద్దరు అధినేతలు మాట్లాడితేనే వాళ్ళు ఉలిక్కి పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది అనేటువంటిది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్, వెల్కమ్ బ్యాక్. సో చర్చ కొనసాగుతుంది. సో నిన్న ఆదివారం ఇరువురు నేతల భేటీ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అటు మరొక పక్క ఒక్కసారిగా అధికార పార్టీ నేతలు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఉలిక్కి పడిన నేపథ్యంలో చర్చిస్తున్నాం అనేక అంశాలు. సో టీడీపీ నుంచి మాట్లాడతాం కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు. సో పట్టాభి గారు నమస్కారం అండి, చర్చకు స్వాగతం. సో ఇది ఒక రకమైన చెప్పాలంటే మంచి పరిణామం, ఇద్దరు పార్టీలకు సంబంధించిన అధినేతలు భేటీ అయ్యారు, ఉమ్మడిగా పోరాటం అని చెప్పారు. ఏంటి వాట్ నెక్స్ట్? నమస్కారం చంద్రిక గారు, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలు గారు నమస్కారం. అంటే ఇందాక విక్రమ్ గారు చాలా చక్కగా విశ్లేషించారు. ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఒక వేదిక మీదకి రావటానికి గల వాతావరణాన్ని సృష్టించింది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ సో థ్యాంక్స్ టు జగన్ రెడ్డి టుడే ఆల్ అపోజిషన్ పార్టీస్ ఆర్ కమింగ్ టుగెదర్. ఎందుకంటే అటువంటి వాతావరణం రాష్ట్రంలో లేకపోతే ఈ రకంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే ఆయన యొక్క నియంతృత్వ పోకడల వల్ల రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని బ్రాడ్ డేలైట్ లో కూనీ చేసిన తర్వాత ఖచ్చితంగా కూడా అందరూ ఏకం అవుతారు, ప్రజలు కూడా అదే కోరుకుంటాడు. ప్రజల కోరిక మేరకే రాజకీయ పార్టీలను కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి సమావేశమైనటువంటి సందర్భంలో వారు మీడియాతో మాట్లాడినప్పుడు వారు అనేక ఉదంతాలు ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారు 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని రకాలుగా మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేశాడో ఎగ్జాంపుల్స్ అనేకం. అంటే చలో ఆత్మకూరు కార్యక్రమం చేపట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటుకి తాళ్లతో కట్టేసి తాళం వేసిన సందర్భం నుంచి, మరి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఆయన నిలువరించినప్పుడు కానివ్వండి, తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఆయన అడ్డుకున్నప్పుడు కానివ్వండి, లేదంటే నిన్న కుప్పంలో జరిగినటువంటి 3 రోజుల పాటు జరిగినటువంటి GO #1 అడ్డం పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం కానివ్వండి, ఇట్లా అనేక ఉదంతాలు ఆయన ఉదరించి అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అని ఇవాళ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ముందుగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ఏకమవ్వాలని ఒక నిర్ణయానికి రావడం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా అనేక ఉదంతాలు, ఆయన విశాఖపట్నం వెళ్ళినప్పుడు కనీసం ఆయన వాహనంలో నుంచి బయటకు వచ్చి అభివాదం చేయటాన్ని కూడా అడ్డుకున్నారు ఆ రోజు. అదేవిధంగా ఇప్పటం గ్రామం సందర్శనకి బయలుదేరినప్పుడు కూడా ఆయన అడ్డుకోవటం, ఇట్లా ఎవరికి వారికి అనేక అనుభవాలు. అదేవిధంగా వామపక్ష పార్టీలకు కానివ్వండి, మీరు ఏ రాష్ట్రంలో ఏ పార్టీని తీసుకున్నా కూడా ప్రతి పార్టీకి కూడా ఇటువంటి చేదు అనుభవాలు అనేక ఉన్నాయి. రాజకీయ పార్టీలకే కాకుండా ప్రజలకు కూడా స్వేచ్ఛ లేదు ఈ రోజున. వాళ్ళు ఒక సామాన్యుడు జరుగుతున్నటువంటి తప్పుని ప్రశ్నిస్తే ఇమ్మీడియట్ గా సిఐడి వాళ్ళు ఒక తప్పుడు కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అదేవిధంగా ఉద్యోగస్తులు చూడండి, వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి హక్కుల కోసం వారు ఒక సభని ఏర్పాటు చేసుకుంటే ఆ రోజున విజయవాడలో ఎంత నిర్బంధం విధించారు చంద్రిక గారు. ఆఖరికి మారువేషాల్లో రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ రోజున ఉద్యోగస్తులకి. అదేవిధంగా ప్రజా సంఘాలకి ఎవరికి ఇవాళ మీరు ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా ఇవాళ రాష్ట్రంలో ఎవరికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. రాజకీయ పార్టీలకి, అనేక సంఘాలకి, సామాన్య పౌరులకి ఎవరికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులు అమలు అవట్లేదు. కాబట్టి ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు ఈ నియంత్రణ కద్ద దింపడానికి అందరూ కూడా ఏకం అవ్వాలని చెప్పి. మీరు ఒక్కసారి చరిత్ర చూసుకుంటే చంద్రిక గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అందరూ కూడా ఒక హిట్లర్ తోనో ఒక నార్త్ కొరియా కిమ్ తోనో పోలుస్తున్నారు. ఆ రోజున హిట్లర్ కు వ్యతిరేకంగా కూడా గ్రేట్ బ్రిటన్ కానివ్వండి, యునైటెడ్ స్టేట్స్, రష్యా, ఇటువంటి అనేక దేశాలు ఏకం అవ్వాల్సిన పరిస్థితి ఆ రోజున హిట్లర్ కల్పించాడు. తన యొక్క నియంత్రణతో పోకడల వల్ల, ఆ రోజున హిట్లర్ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల అన్ని దేశాలు ఏకమయ్యాయి. ఇవాళ నార్త్ కొరియా కిమ్ కు వ్యతిరేకంగా కూడా సౌత్ కొరియా గానీ, జపాన్ గానీ, ఇటువంటి అన్ని దేశాలు ఏకం అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టు ఆ రోజున ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి. అంటే సిద్ధాంతాల పరంగా కొన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆ రోజున జయప్రకాష్ నారాయణ గారి సారథ్యంలో ఇవాళ ముందు మనం ఈ నియంతృత్వాన్ని అడ్డుకోవాలి, ఈ నియంత్ర పరిపాలనని అడ్డుకోవాలని చెప్పి ఆ రోజున ఎమర్జెన్సీ విధించినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి. ఒక మంచి ఫలితాన్ని కూడా సాధించడం జరిగింది. ఆ రోజున దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం జరిగింది. ఇవాళ అటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతున్నాయి. మరీ ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం పార్టీ గతంలో కూడా మరి విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్లి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడం, ఆ రోజున ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి నాంది పలకాలి. కాదు పట్టాభి గారు, ఇప్పుడు అందరూ ఏకమవ్వాలన్న ఒక వర్షన్ అన్ని డైరెక్షన్స్ నుంచి వినిపిస్తోంది. సరే, మీరు అటు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మాట్లాడదాం, ఈ అంశంపై చర్చిద్దాం అంటున్నారు. త్వరలో నారా లోకేష్ గారు యువగళం పేరిట ఆయన మరి బయలుదేరడానికి రెడీ అవుతున్నారు. ఇటు వారాహి మీద ఇటు పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరుతున్నారు. అసలు ఇంకొక పక్కన ఇంత నియంతృత్వము, లేకపోతే అడ్డుకునే ప్రయత్నము, జీవోలు తేవడం, సరే జీవో తేవడాలు ఇవన్నీ తప్పు పట్టకపోయినా జీవో తెచ్చిన సందర్భము, జరుగుతున్న పరిణామాలు కూడా ఇక్కడ అందరూ గమనించాలి కదా. అసలు ఇప్పుడు ఏంటి పరిస్థితి, వాట్ నెక్స్ట్? ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఇవాళ మేము జీవో #1 ఒక చిత్తు కాగితంతో సమానంగా భావిస్తున్నాం. ఇవాళ ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టానుసారం వాళ్ళు రోడ్ల పైన సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు పెట్టుకుంటున్నారు. మన రాజమండ్రిలో ముఖ్యమంత్రి రోడ్ షో ఏ రకంగా చేస్తారంటే, సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో జీవో #1 అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది, మాది కూడా రాజకీయ పార్టీ అని చెప్పి ఆయన నీతులు చెప్తాడు. మరి ఓ పక్కన రాజమండ్రిలో జరిగింది ఏంటి, విజయనగరంలో బొత్స గారు చేసింది ఏంటి, నందిగామలో వాళ్ళ ఎమ్మెల్యే మొండితోక చేసింది ఏంటి, నిన్న దెంతులూరులో జరిగింది ఏంటి, మాచర్లలో ఏమన్నా ఒక్క రోజన్నా వీళ్ళ సమావేశాలు, రోడ్ షోలు ఆగుతా ఉన్నాయా? అంటే జీవో #1 కేవలం ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడానికి మాత్రమే అని చెప్పి గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వర్తించినటువంటి ఒక జీవో మా పైన ఎలా రుద్దుతారండి? కాబట్టి అది మాకు ఒక చిత్తు కాగితంతో సమానం. కావాలని ఒక కుట్రలో భాగంగానే చంద్రిక గారు కందుకూరులో గాని, గుంటూరులో గాని ఒక కుట్రలో భాగంగానే అమాయకులైనటువంటి ప్రజల్ని బలి తీసుకుని అవి ప్రభుత్వ హత్యలుగా మేము చెప్తున్నాం. ఖచ్చితంగా దాని వెనుక కుట్ర దాగుంది. కుట్రలో భాగంగా అమాయకుల్ని బలి తీసుకుని దానిని సాకుగా చూపించి ఒక జీవో తీసుకురావటం, ఆ జీవోని అడ్డం పెట్టుకుని వాళ్ళ ఇష్టానుసారం ఇవాళ మా సభలో సమావేశాలను అడ్డుకోవటం, ఇవన్నీ కూడా అసలు చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి 7 సార్లు ఎన్నికయ్యారు చంద్రిక గారు. ఆయన ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడు. సరే, ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, పార్టీ జాతీయ అధ్యక్షులు అని పక్కన పెట్టండి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక శాసనసభ్యుడు తన నియోజకవర్గానికి వెళ్ళడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతి అవసరమా? ఇది ప్రజాస్వామ్యమా? he has every right. ఆయన నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి పోలీసుల పర్మిషన్ ఏంటండి? మేము గతంలో జగన్ రెడ్డి నువ్వు పులివెందుల వెళ్ళాలంటే మా డీజీపీకి లెటర్ పెట్టాను. మేము చెప్పా మేము తలుచుకుంటే ఈయన సంవత్సరం పాటు ఆయన పాదయాత్ర చేయగలిగాడా? ఈయన పాదయాత్ర ఎక్కడ చేశాడండి? ఎడారిలో చేశాడు ఈయన పాదయాత్ర, లేదంటే అడవుల్లో నడిచాడా? రోడ్ల మీద నడిచాడు ఈయన. ఇవాళ అసలు రోడ్ల మీద ఏ కార్యక్రమాలు జరగకూడదని ఎలా అంటారు? ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తా ఉన్నారు. ఆయన రోడ్ల మీద చేస్తా ఉన్నారా? అడవుల్లో చేస్తా ఉన్నాడు ఆయన. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి లేనటువంటి అభ్యంతరం ఇవాళ ఈ పిరికి పంద ముఖ్యమంత్రికి దేనికి వచ్చింది? ఇవాళ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర అడ్డుకుంటా ఉన్నారు. అనేక రాష్ట్రాలు కూడా ఆయన వెళుతూ ఉన్నారు, రోడ్లపైన నడుస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదే. ఇవాళ కేవలం ఓటమి భయంతో ఒక పిరికి పందగా మారిపోయినటువంటి జగన్ రెడ్డి, ఇవాళ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి జగన్ రెడ్డి ఇవాళ ఇటువంటి చీకటి జీవులతో పోలీసులను అడ్డం పెట్టుకుని ఏదో ఒక రకంగా ప్రతిపక్షాలని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేపు ఖచ్చితంగా యువగళం పాదయాత్ర ప్రారంభమవుతుంది. వీళ్ళు ఏ రకంగా కూడా అడ్డుకోలేరు. అదేవిధంగా వారాహి ప్రచార రథం మీద పవన్ కళ్యాణ్ గారు కూడా బయలుదేరతారు. ఎవరు అడ్డుకుంటే ఎవరికి సాధ్యం అంటే ఇవాళ. కాబట్టి ఇవాళ మేము చాలా స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం, వీళ్ళు ఈ జీవాలను అడ్డం పెట్టుకుని అడ్డుకోలేరు. మన కుప్పంలో మీరు చూసారు చంద్రిక గారు, ప్రజలు తిరగబడుతున్నారు. ఇవాళ రాజకీయ పార్టీలుగా మేమే కాదు, ప్రజలలో ఒక తిరుగుబాటు మొదలైంది. మీరు ఈ రకంగా ప్రతిపక్షాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే, మా పార్టీ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడుతున్నారు. ఇంకా కేవలం 14 నుంచి 16 నెలల సమయం ఉంది, టైం చాలా లిమిటెడ్ ఉంది, అంటే టైం కన్స్ట్రెంట్ ఉంది. ఇట్లా జరుగుతున్నాయి, మిమ్మల్ని అసలు అణిచివేయడమో తొక్కువేయడమో వ్యవస్థలు ఉపయోగించుకుని చేయడమో ఇట్లా చేస్తున్నారు. నిన్నంతా సోషల్ మీడియా వేదికగా ఏం జరిగింది? జస్ట్ మీ మీటింగ్ని ఏం చేస్తారు? ఏదైనా ఉందా? ఇప్పుడు మీరు అంటున్నారు మేము చేస్తాం ఆపము, యువగళం మేము వెళ్తాం, వారా వాళ్ళు వెళ్తాం అంటున్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు, ఇప్పుడు ఏం చేయగలరు మేడం? ఇప్పుడు నిన్న మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు, ఇద్దరు నాయకులు కూర్చుని ఒక కప్పు కాఫీ తాగితేనే వాళ్ళు 3 చెరువుల నీళ్లు తాగుతా ఉన్నారు. ఇవాళ దాని ద్వారా చాలా స్పష్టంగా 7-8 మంత్రులు వచ్చి ఏ తప్పేంటండి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలుస్తారు, ఒకసారి కాకపోతే 10 సార్లు కలుస్తారు. ఏ రాజకీయ పార్టీల నాయకులు కలవటం తప్ప. గతంలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి, కలిసి ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి పరిస్థితుల దృష్ట్యా రాజకీయ పార్టీలు ఏకమవటం అనేది సహజం. ఇవాళ ఒకరి పట్ల ఒకరికి అమితమైనటువంటి గౌరవం ఉంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి పైన ఒక గౌరవభావం, చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి ప్రతి సందర్భంలో కూడా ఆయన కూడా ఒక గౌరవభావంతో చూస్తారు. కాబట్టి ఇవాళ ఇంతమంది మంత్రులు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మరుగుతా ఉన్నారంటే వాళ్ళకి స్పష్టంగా వాళ్ళ ఓటమి వాళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉంది. కాబట్టి ఆ పార్టీ ఒకటే చెప్తా ఉన్నారు, ఒక పాయింట్ చెప్పి ముగిస్తా చంద్రిక గారు. ఇవాళ వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరగబడతా ఉన్నారు. మొన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు ఏం చెప్పారు? ఏ మొఖం పెట్టుకుని వెళ్తాం సార్ మేము ప్రజల దగ్గరికి? రోడ్ల పైన గుంటలు పోడ్చలేనటువంటి మేము ఏ మొఖం పెట్టుకుని వెళ్తాం? ఒక చెరువులో పూడికి తీయించలేనటువంటి మేము ఏ మొఖం పెట్టుకుని వెళ్తాం అని ఆనం రామనారాయణ రెడ్డి గారు సీనియర్ నాయకుడు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడినందుకు ఆయన పొగబెట్టి ఆయన తోలేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ పార్టీ నాయకులకి చాలా స్పష్టంగా తెలుసు, మనం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాం, మనల్ని చీకొడతా ఉన్నారు ప్రజలని చెప్పి. కాబట్టి వీళ్ళ ఈ పోలీసులు, ఈ కాకి యూనిఫారాలు, ఈ చీకటి జీవోలు ఇవన్నీ అయిపోయినాయండి. జగన్ రెడ్డి పతనం మొదలైంది. జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా కాపాడలేరు. ఆయన బంగాళాఖాతంలో విసిరేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్ రైట్ యా ఏపీ జనసేన జనరల్ సెక్రటరీ తమిరెడ్డి శివశంకర్ గారు ఉన్నారు. శివశంకర్ గారు నమస్కారం సార్, చర్చకు స్వాగతం బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి. ఏంటి ఒక్క చిన్న మీటింగ్ కి మీరు వెళ్ళింది సంఘీభావం తెలపడానికి, ఎక్కడ మేమేం పొత్తులని చెప్పేయలేదు, అనౌన్స్మెంట్ లేదు. అసలు మీ రెండు పార్టీల నేతలకి లేతే మీ నాయకులకి జరుగుతున్న అడ్డంకులు, ఇబ్బందులు, వీటి మీద ఒకరికొకరు జరిగిన పరిస్థితుల మీద సంఘీభావం చెప్పుకోవడానికి వెళ్ళారు. కానీ రోజంతా వైసీపీ నాయకులు హైరానా పడ్డారు. ఎంత అబ్యూజివ్గా మాట్లాడాలి, ఎంత దారుణంగా మిమ్మల్ని తిట్టాలో అంతా తిట్టారు. ఏం చెప్తారు? నమస్కారం అమ్మ. చర్చలో పాల్గొంటున్న పట్టాభి గారికి, విక్రమ్ పూల గారికి, ఏబిఎన్ జ్యోతి ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇక్కడ ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రెండు రాజకీయ పార్టీ అధ్యక్షులు. భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యంలో వీళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు. సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలకు కానీ పార్టీలకు కానీ ఏ రకమైన అసౌకర్యం కలిగినట్లయితే ప్రతిపక్షాలన్నది ప్రజల వాయిస్, పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రతిపక్షాలన్నది ప్రజల గొంతు. ఈ సింపుల్ లాజిక్ అర్థం కాక వైసీపీ నాయకులు కానీ మంత్రులు కానీ, నేను ఇందాక మన టీవీ మీ చూస్తుండగా డిబేట్లో కింద మీ స్క్రోల్ ఒకటి కనబడింది నాకు, చెప్పండి. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో పిచ్చికొక్క స్వైర విహారం అని. సో ఆ రకంగా నిన్న సాయంకాలం నుంచి ఒక 20 పిచ్చికొక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మీద, వారి మీద అవాకులు చవాకులు, ఆ భాష వాళ్ళకి అదుపు లేక తప్పిపోయి చాలా నీచంగా లక్ష్మణ్ రేఖ దాటి అసలు ప్రజాస్వామ్య విలువలు కానీ ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ మంత్రులకు ఉంటుందన్న విషయం కానీ ఇవన్నీ మరిచిపోయి ఒక బానిసలాగా, బానిస మాస్టర్ ఏది చెబితే స్లేవ్ అదే చేస్తాడు, అదే రకంగా నిన్న అంతా కూడా పేలుతున్నారు. ఇదేమి ప్రజాస్వామ్యం? GO1 మొట్టమొదటి బాధితులు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే తెలుగుదేశం అధ్యక్షులు కుప్పంలో ఆయన వెహికల్ని సీజ్ చేశారు, చిన్న భిన్నం చేశారు. ఒక ప్రతిపక్ష నాయకుడు, అనేక సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన వ్యక్తి, ఒక గౌరవం కూడా లేకుండా బిహేవ్ చేశారు. సో సేమ్ పవన్ కళ్యాణ్ గారిని కూడా విశాఖపట్నంలో GO1 లేకపోయినా ఆల్మోస్ట్ GO1 తాలూకా సిస్టమ్తోటే ఆయన్ని రూమ్లో బంధించడం, మీటింగ్లకు ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా చేయడం, ప్రజలకు అభివాదం చెప్పకూడదని కండిషన్ పెట్టడం, ఇవన్నీ చేశారు. ఇదేమిటిది? ప్రజాస్వామ్యమా నియంతృత్వమా? మరి ప్రజాస్వామ్యం రోడ్డు మీద పడేటప్పుడు, ప్రజాస్వామ్యం ప్రమాద గంటికల్లో పడేటప్పుడు ఎవరు దానికి బాధ్యత తీసుకోవాలి? ప్రతిపక్ష నాయకులే బాధ్యత తీసుకోవాలి. దాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలి. సో దాన్ని అడ్డంకి వేయడానికి కోసం GO1 తెచ్చారు వీళ్ళు. ఈరోజు GO1లో నో ర్యాలీస్, నో ప్రొసెషన్ షుడ్ బి టేకెన్ ఆన్ ది నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ అని చెప్పేసి ఈవెన్ మున్సిపల్ రోడ్లో కూడా చేయడానికి లేదని అన్నారు. మరి ఇదే చట్టం కానీ గతంలో ఉండేటట్టయితే ఈయన పాదయాత్ర ఎక్కడ ఆకాశంలో చేశాడా, సముద్రంలో చేశాడా? అంటే ఈరోజు ఇంత పట్టాభి గారు చెప్పినట్లు రాహుల్ గాంధీ గారు రోడ్డు మీద కదా పాదయాత్ర చేస్తున్నారు. అసలు ప్రతిపక్ష పార్టీలు ప్రజలకి మధ్యన ఉన్నటువంటి బంధం, అనుసంధానం బ్రేక్ చేయడానికి మీరు GO1 తెచ్చారు. అంటే శివశంకర్ గారు అంటే సరదాగా చెప్తున్నాను నేను, మామూలుగా ఇప్పుడు జీవోలు జనాలు వస్తున్నారని ఇస్తున్నారు కదా, ఆల్రెడీ చాలా జీవోలు కోర్టులో రిజెక్ట్ అయి ఉన్నాయి, కోర్టు మొట్టికాయలేసున్నాయి. ఇప్పటి వరకు ఇచ్చిన జీవోలన్నిటికీ చెంపలు పగిలిన సందర్భాలు ఉన్నాయి. సో జనాలు వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయడానికి జీవోలు ఇచ్చారు. ఇక నుంచి జనం రాకపోతే కూడా మీకు జీవో ఇస్తారేమో. అంటే ఒక జీవో ఇచ్చే ఇంటెన్షన్ ఏమిటి? అది ఏదైనానమ్మా ప్రజాస్వామ్యం ఉండబట్టే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. ప్రజాస్వామ్యాన్ని అందరం కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని అందరం బద్దుడమై ఉండాలి. అది మానేసి నేను నియంతని, నేను ఉత్తర కొరియా కిమ్లా పరిపాలిస్తానని చెప్పి ఆ మంత్రులు కూడా నిన్న మాట్లాడేది మీరు చూసే వినే ఉంటారు. ఒళ్ళు బలిసి మాట్లాడతాడు అంబటి రాంబాబు. ఓ మంత్రులు అంటే వాళ్ళు జోగి రమేష్ ఆ భాష కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ సిగ్గేస్తుందండి వీళ్ళు మంత్రులను చెప్పుకోవడానికి. సిగ్గుపడుతున్నాను యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సిగ్గుపడుతున్నాను నేను. ఒక మంత్రులు మాట్లాడే ఆ భాష కానీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే కండ్ల కావరం ఎక్కువైపోయింది. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి వేరే ప్రతిపక్ష నాయకుడిని కలిస్తే మీరు డిక్టేట్ చేస్తారా? అంటే మీరు చెప్పినట్టు మేము చేయాలా? ఒకవైపు నుంచి 175కి 175 మావే అని అంటున్నారు. మరి మీకేంటి నొప్పి, మీకేంటి ఆ మంట? 175 మీవే కదా, ఎవరు కలిస్తే ఏంటి, ఎవరు కలవకపోతే ఏంటి? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా వీళ్ళకి? ఓ తెగ డాంబికలు చెప్తున్నారు, గొప్పలు చెప్తున్నారు. 175 చూసారా సోలోగా రండి. మీరు ఎక్కడ పొత్తుని చెప్పలేదు కదా నిన్న, ఎందుకు పొత్తు లేదు, పొత్తు అనుకుని వాళ్ళే కన్ఫర్మ్ అయిపోతున్నారు. జస్ట్ ఒక మీటింగ్కే కదా మీరు పెట్టుకుంది. అసలు సోలోగా రమ్మని ఛాలెంజ్లు ఇస్తున్నారు ఏంటి మిమ్మల్ని? అంటే ఒకవేళ పొరపాటున సరే టైం వచ్చినప్పుడు మీరు ఒకవేళ రివల్ చేస్తే మీరిద్దరు కలిస్తే ఓటమి ఖాయమని కన్ఫర్మ్ అయ్యారా? అంటే అమ్మ ఇక్కడ ఇప్పుడు ఎన్నికలు ఇంకొక 15-16 నెలలు ఉన్నాయి. ఇప్పుడు ఒక మంత్రి వేణుగోపాల కృష్ణ మంత్రి అంటాడు 175 సీట్లు మీరు పోటీ చేస్తారని నాకు చెప్పండి. నువ్వెవడవా అడగడానికి, నీకెందుకు చెప్పాలి? మేము గత ఎన్నికలలో 136 సీట్లు మేము కంటెస్ట్ చేసాం. నీకు ఆ జ్ఞానం కూడా లేదు, ఎవడో స్క్రిప్ట్ పంపిస్తే నువ్వు ఆ స్క్రిప్ట్ చదువుతుంటావు, బుద్ధి లేనివాడివి. రాజకీయ ఎజెండా లేదని చెప్తావు. రాజకీయ ఎజెండా అసలు రాజకీయ సిద్ధాంతం భావజాలంతో నడుస్తున్న పార్టీ జనసేన పార్టీ. చదువుకో అది, అంతేగాని నోరు ఉంది నాలుక ఉంది దానికి లైసెన్స్ లేదు ట్యాక్స్ కట్టక్కర్లేదని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి కాదు. అసలు మీరెవరు చెప్పడానికి? మేమేం చేయాలో? మీకేమైనా రిపోర్ట్లు ఇవ్వాలా? మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. మీ నియంత్రణతో పోకడలకు వ్యతిరేకంగా ఒక అంశం మీద చిన్న క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మీరు బీజేపీతో పొత్తులో ఉన్నారు కదా, మీరు పొత్తులో ఉన్న మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఎక్కడ బీజేపీని వైసీపీ వాళ్ళు అనట్లేదు. పాయింట్ నెంబర్ 1 ఒకటి. 2, ఇప్పుడు మీరు వెళ్ళి సంఘీభావం తెలిపారు కదా, మీ పొత్తులో ఉన్న బీజేపీ కూడా ఈ అంశంపై ఏమన్నా ముందుకొచ్చి మీరు అందరూ కలిసి ఏదైనా ఐక్య కార్యాచరణ ఇప్పుడు మనకు విక్రమ్ గారు అన్నట్టు వేదిక మీద ఏర్పాటు చేసుకున్న ఒక కన్ఫ్యూషన్ ఉంది కదా, ఒక డౌట్ ఇంకా షాడోగా ఉంది, అది ఏమైనా క్లారిటీ ఇచ్చి చేస్తారా? మీరే కదా ఇప్పుడు చెప్పాల్సింది. పొత్తులో ఉన్న మీరు ఇటు ఉన్నారు, వెళ్ళి సంఘీభావం అటు ఆ పార్టీకి తెలిపారు. అంటే ఇక్కడ ఒకటమ్మా, పొత్తు వేరు, రాజకీయ ప్రక్రియ వేరు. ఇక్కడ మీకు ఫస్ట్ క్లారిటీ మనకు ఉండాలి. పొత్తు అనేది ఎన్నికల సమయంలో ఉండవలసిందే. రాజకీయ ప్రక్రియ అనేది ఏంటంటే ఒక బాధ్యత గల ప్రభుత్వం అరాచకాలు చేసేటప్పుడు కానీ నియంత్రణతో పోకడలకి వెళ్ళేటప్పుడు కానీ నియంత్రించవలసిన బాధ్యత ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాల మీద ఉంటుంది. అందులో భాగంగానే నిన్న కలయిక జరిగింది, ఇది గమనించాలి. రెండవది, మాతో పొత్తులో ఉన్న బీజేపీని మానేసి మిమ్మల్ని అంటున్నారు అని అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్న ప్రజాదరణ చూసి వాళ్ళకి భయం పట్టుకుంది. వెన్నుముకలో చలి జ్వరం అన్ని రకాల జబ్బులు వచ్చాయి. బీజేపీ కూడా ఇప్పుడు జాయిన్ అయిపోతే కొంత కన్ఫ్యూషన్ ఉండేది కాదు కదా. వాళ్ళేమో మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, బీజేపీ వాళ్ళతో మీరు మాట్లాడుతూ అంటున్నారు. వాళ్ళు ఏమన్నా ఈ అంశంపై మళ్ళీ రియాక్ట్ అవుతారు, ఎందుకంటే GO1 పై ఇప్పుడు అందరూ అబ్జెక్షనబుల్గా ఇది జరుగుతున్నది తప్పని చెప్తున్నప్పుడు బీజేపీలోనే భిన్న స్వరాలు వినిపించాయి. భిన్న స్వరాలు ఏం లేదమ్మా, బీజేపీ కూడా GO1 మీద వ్యతిరేకంగానే అభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఈ భిన్న స్వరం ఏం లేదు. వాళ్ళు కూడా ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అని చెప్పేసి అన్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేటప్పుడు ఆ రకంగా బిహేవ్ చేసేటప్పుడు వాళ్ళు ఖండించారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు నోవాటెల్ హోటల్ వరకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని మద్దతు తెలిపారు, పరామర్శ చేశారు. సో ఆ సంస్కారంతో ఆయన ఇంటికెళ్ళారు. ఇంటికెళ్ళి కుప్పంలో జరిగిన సంఘటనకి బాధపడుతూ ఆయనకు మద్దతు తెలియజేశారు. ఇందులో ఏదో ఊహించుకొని ఇంకా పొత్తుల గురించి ఇప్పుడే, లేని ఎలక్షన్ల కోసం పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడి ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేసి, అంటే మేము రోడ్డు మీద తిరగనేమో వీళ్ళని, ఇంకా అంతా మేమే, వీళ్ళు తిరగవచ్చు, వీళ్ళకి లేదు, వీళ్ళకి చట్టం వర్తించదు. ఇదే కదా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నటువంటి వైరస్. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ చేయరు. వైసీపీ నాయకుడు ఇంటి నుంచి ఫోన్ చేస్తే రిజిస్టర్ అయిపోతుంది. ఎక్కడుంది సమానత్వం? ఎక్కడుంది స్వేచ్ఛ? ఇది రాజ్యాంగ మౌలిక అంశాలే నాశనం అవుతున్నాయి ఈ రాష్ట్రంలో. కాబట్టి అందరూ తిరుగుబాటు చేయాలండి, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. సో ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం వ్యవస్థలు ఉపయోగించుకుని జీవోలతో ప్రతిపక్షాలను అలచివేసే అంశంలో కానీ లేకపోతే అనేక అంశాల్లో కొంత ప్రతిపక్షాలు ఇప్పుడు ఒక ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో నిన్న జనసేన అధినేత అలాగే చంద్రబాబు గారు ఇద్దరు భేటీ అవ్వడం, ఇది రాబోయే రోజుల్లో అందరూ కూడా ఐక్యం అవ్వాలి అనే ఒక పిలుపు రావడం నేపథ్యంలో ఇప్పటికే ప్రజాస్వామిక పరిరక్షణ వేదిక సభ్యులు కొంత లీడ్గా వ్యవహరిస్తున్నారు. జేబీఎం పార్టీ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు అడ్వకేట్ జడ శ్రవణ్ గారు. సో వారు కూడా ఈ అంశంపై ఆయన ఒపీనియన్ తెలియజేయడానికి మనతో పాటు ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు. శ్రవణ్ గారు, అమ్మా వెరీ గుడ్ మార్నింగ్. డిబేట్లో ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ అమ్మా. అయితే నిన్న ఏదైతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం అధ్యక్షులు, ఇది వీళ్ళిద్దరు కలయిక నిన్న పొత్తుల గురించి పెద్దగా ఏ విధంగా స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ అధికార పార్టీ నాయకులందరూ కూడా దీని మీద విపరీతంగా మరి భయపడి వాళ్ళు మాట్లాడుతున్నారో లేకపోతే ఓటమిని అంగీకరించడానికి ఇది సూచికో నాకు అర్థం కాలేదు. కానీ బట్ ఏదేమైనప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి చర్చ ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకి ఒక ఆహ్వానించదగ్గ పరిణామం అని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే మనం ఈ GOMS నెంబర్ 1ని ఇచ్చినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఒక కోణం నుంచే ఎగ్జామిన్ చేస్తున్నాం, ఒక రాజకీయ పార్టీల కోణం నుంచే. నేనేమంటానంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక వ్యక్తి భారతదేశంలో ఏ మతాన్నైనా పూజించి ఎవరినైనా ఏ మతాన్నైనా ఆచరించేటివి ఒక ప్రాథమిక హక్కు. ఇప్పుడు వినాయక చవితి వచ్చిందనుకోమా, వినాయక చవితిలో మనం వ్యక్తుల ప్రాథమిక హక్కులను కూడా ఈ GOMS నెంబర్ 1 ద్వారా హరించబడుతున్నాయి. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వినాయక చవితి వచ్చినప్పుడు మన ఇంటి ముందు వినాయకుడు విగ్రహం పెట్టుకోవాలంటే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ప్రకారం మీకు పర్మిషన్ తీసుకోవాలి. అది రోడ్డు మీద పెడతాం, ఇళ్లలో ఎవరు పెట్టుకోరు, అది స్ట్రీట్లో పెడతాము. వినాయకుడు ఊరేగింపు చేయడానికి కూడా ఒక సపరేట్ పర్మిషన్ ఉంటుంది. ఆ పర్మిషన్ కూడా GOMS నెంబర్ 1 ద్వారా, సారీ, ఈ 1861 యాక్ట్ ద్వారా, పోలీస్ యాక్ట్ ద్వారానే సెక్షన్ 30, 31, 35 ప్రకారం పెట్టాల్సిందే. రేపొద్దున ఒక దుర్గామాత పొట్టు ఏదైనా ఒక విగ్రహం పెట్టాలంటే, ప్రొసెషన్ చేయాలన్నా విగ్రహం పెట్టాలన్నా రోడ్డు మీద సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ద్వారానే తీసుకోవాలి. ఇప్పుడు మీకు తెలుసు తెలంగాణలో రకరకాలుగా ఒక మతం మీద ఇంకొక మతం, ఒక దేవుడి మీద ఇంకొక దేవుడు. రేపొద్దున ఈ GOMS నెంబర్ 1 అడ్వాంటేజ్ గా తీసుకొని రేపొద్దున పోలీసులు రేపొద్దున పర్మిషన్స్ నిరాకరిస్తే, ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా ప్రాబ్లమే, ఇవ్వకపోయినా ప్రాబ్లమే. పర్మిషన్ ఇవ్వకపోతే ఇవ్వటానికి కఠినంగా ఉన్నాయి నిబంధనలు. ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీద ప్రొసెషన్ చేయడానికని, ఒక మైక్ పర్మిషన్ తీసుకోవటానికి, రోడ్డు మీద ఏ యాక్టివిటీ చేయొద్దని మీరు ప్రోహిబిట్ చేశారు. ఈ ప్రోహిబిట్ చేసిన కారణంగా రేపొద్దున వాళ్ళ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు రేపొద్దున ఏ విధంగా వాళ్ళు చేసుకోగలుగుతారు? దీన్ని కూడా మనం ఆలోచించాలి కదా. ఒక రాజకీయ పార్టీ కోణంలో నుంచి కందుకూరు సంఘటనని దృష్టిలో పెట్టుకొని, గుంటూరు సంఘటనని దృష్టిలో పెట్టుకొని కుక్డప్ చేసిన స్టోరీస్ ని మీరు అధికార పార్టీ దగ్గరుండి దీన్ని, ఇలాంటి దుర్ఘటనలు, అమాయకమైనటువంటి ప్రాణాల, వాళ్ళ బలిదానాల మీద నుంచి ఈ రోజు ఈ GOMS నెంబర్ 1 తీసుకొచ్చి రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు నాపాలి, లేకపోతే నారా లోకేష్ గారు నాపాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నాపాలి, లేకపోతే శ్రవణ్ కుమార్ నాపాలి, లేకపోతే CPI, CPM వాళ్ళు నాపాలి అనే సందర్భాల్లో ఈ GOMS నెంబర్ 1 తీసుకొచ్చి రేపు వ్యక్తుల ప్రాథమిక హక్కుల గురించి కూడా ప్రభుత్వం మాట్లాడాల్సిన సందర్భం ఉంటుంది కదా. రేపు వ్యక్తులు రేపొద్దున ఇలాంటి పర్మిషన్స్ పెట్టినప్పుడు ప్రభుత్వం ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? ఇది ఒక అంశం. ఇక రెండో అంశం, ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏదైతే ఇంతకు ముందు జరిగిందో దాంట్లో నేను, మన జనసేన నుంచి దుర్గేష్ గారు వచ్చారు, CPI, CPM వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అచ్చెన్నాయుడు గారు, మేము చాలా కీలకమైనటువంటి అంశాలు చర్చించిన విషయాల్లో ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయాల మీద రేపొద్దున గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేయటానికి, కమిటీల ద్వారా ప్రతి గ్రామంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టడానికి ఒక నిన్న ఆ రోజు ప్రతిపాదించాను. ఆ ప్రతిపాదనలు అందరూ సమక్షంలో అంగీకరించాం. నిన్న అదృష్టం కొద్ది చంద్రబాబు నాయుడు గారు కూడా, వారు కూడా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక గురించి చాలా స్పష్టమైనటువంటి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయని కొంత లీడ్ తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ మాట్లాడిన సందర్భంలో భవిష్యత్తులో ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక రాజకీయ పార్టీలందరినీ కూడా కలుపుకొని, దాంట్లో లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటాము, తర్వాత రాజకీయ పార్టీ ప్రతినిధులు ఉంటారు, అందరినీ కూడా కలుపుకొని GOMS నెంబర్ 1 ఇది వ్యక్తుల ప్రాథమిక హక్కులకి, రాజకీయ పార్టీల ప్రాథమిక హక్కులకి, పౌర సంఘాల ప్రాథమిక హక్కులకి, రేపొద్దున ఉద్యోగ సంఘాల ప్రాథమిక హక్కులకు కూడా. రేపు విజయవాడలో మన జరిగినటువంటి ఉద్యోగ సంఘాలు వాళ్ళకి జీతాలు తగ్గించిన సందర్భంలో, PRC తగ్గించిన సందర్భంలో రోడ్డు ఎక్కారు. రేపొద్దున ఆ రోడ్డు ఎక్కకుండా ఈ జీవో అడ్డం పడుతుంది. కేవలం ఉద్యోగ సంఘాలని, ఉపాధ్యాయ సంఘాలని రేపు రాజకీయ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న సమయంలో ఇలాంటి సందర్భంలో ఒక రాజకీయ పార్టీ హక్కుల్ని కాలరాసే హక్కు ఈ జగన్మోహన్ రెడ్డికి ఎవరిచ్చారమ్మా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది నియంతృత్వమా లేకపోతే ప్రజాస్వామ్యం? ఒకసారి ఆలోచించాల్సిన పని లేదా? నిన్న జీవోని సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక లీగల్ ఎక్స్పర్ట్ గా, ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఒక్క పాయింట్ చెప్పండి. దీనికి ఉన్న శాంక్టిటీ విషయంలో అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ ఇవన్నీ కూడా ఒక రెండు ప్రధాన పార్టీల అధినేతలు వచ్చారు కలిసి పోరాటం చేద్దామని. ఏం చేయాలి అందరూ కలిసి అంటే ఏదైనా ఇప్పుడు చెప్తున్నట్టు వాట్ నెక్స్ట్ అండి అంటే కోర్టు చంద్రిక గారు లీగల్ డ్యూ కోర్స్ అది ఎప్పుడు ఆప్షన్ అవైలబిలిటీ ఉంటుంది. అంటే నువ్వు పనికిమాలిన చెత్త జీవోలన్నీ తీసుకొచ్చి ప్రజాస్వామ్య హక్కులన్నీ చేస్తే మాకు కోర్టుకెళ్ళి మేము వాటిని కొట్టించేసుకోవటం ఇదే మాకు పద్ధత? ప్రజల ప్రాథమిక హక్కులు ఏమైపోతాయి? ఇది ఖచ్చితంగా ఈ జియో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, రాజకీయ పార్టీలన్నీ కలవాలి. ఇది ఒక పార్టీకో ఒక సంఘానికో ఒక వ్యక్తికో సంబంధించినటువంటి అంశం కాదు. ఇది అందరి ప్రాథమిక హక్కులు. ఒక రాజ్యాంగానికి, డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగానికి ఆర్టికల్ 19 అనేది హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అలాంటి హార్ట్కి, గుండెకి మీరు వెన్నుపోటు పొడిచినట్టుగా, గుండెలో కత్తి దించినట్టు, ప్రజాస్వామ్యం అనేటువంటి గుండెకి కత్తి దించినట్టు ఇది. ఈ కత్తిని గనక, ఈ గుండె గాయాన్ని గనక మనం మార్చకపోతే రేపొద్దున ఇలాంటి హిట్లర్ పరిపాలన లాంటి జీవోలు రేపు ఇంకోటి తీసుకొస్తారమ్మా, ఇంకోటి ఫామ్, ఇంకోటి. అన్లెస్ అండ్ అంటిల్ ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ షుడ్ బి రీకాల్డ్ ఆర్ అది వ్యానిష్ అవ్వకుండా మనం ప్రతి సందర్భంలో ఈ జీవో ఒకటి కాక రెండు తీసుకొస్తారు, రెండు కాక మూడు తీసుకొస్తారు, డిఫరెంట్ ఫామ్స్ లో తీసుకొస్తారు. ఈ ప్రభుత్వానికి తెలీదా? అలా అంటున్నారు. మొన్న గుజరాత్ లో బ్రిడ్జ్ కూలినప్పుడు అక్కడ సేఫ్టీని చూసారు, లేకపోతే లెటర్లు రాసినప్పుడు అది కూడా చాలా పెద్ద చర్చ అయింది. సో GO1 తెచ్చేసినంత మాత్రాన అయిపోతుందా? మరి ఎన్నో టెంపుల్స్ లో తొక్కిసలాటలు జరిగినాయి, ఎంతో ప్రజలు గుమిగూడినప్పుడు అవుతుంది కొంత. మీకేమైందమ్మా, ఒక 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 30 సంవత్సరాలు ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక వెహికల్ సీజ్ చేసి రానిచ్చారు ఆయన్ని. ఒక ముఖ్యమంత్రికే స్థానం లేక, మాజీ ముఖ్యమంత్రికి అవకాశం లేకపోతే రేపు శ్రవణ్ కుమార్ని ఎలా రాణిస్తారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఎలా రాణిస్తారు? మీరు జీవో తీసుకొచ్చినంత మాత్రాన ఏమైపోతుంది అంటే అయిపోతుంది కదా. రేపొద్దున వారాహి రోడ్ ఎక్కనేంటి చూద్దాం, రేపొద్దున నారా లోకేష్ గారి పాదయాత్ర స్టార్ట్ చేయమని చూద్దాం. సో అబ్సల్యూట్లీ ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం. నేను అక్కడ కూర్చున్న రాజకీయ పార్టీలను అందరినీ కూడా కోరుతున్నా, ఇది ఖచ్చితంగా జనసేన పార్టీని మరి ముఖ్యంగా కోరుతున్నా, ఇది రేపొద్దున మన అందరం కలిసి దీని మీద ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ప్రకటించకపోతే భవిష్యత్తులో రాజకీయాలు చాలా కష్టం అయ్యే పరిస్థితి అయితే ఉంటుందని భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విక్రమ్ గారు. అంటే ఒక్కటి చిన్న క్వశ్చన్, ఇప్పుడు అందరూ కలవాలి రావాలి మీరు చెప్తున్నారు, లీగల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు, ఆల్రెడీ వీళ్ళిద్దరూ పోరాటానికి రెడీ అయిపోయారు. ఇక్కడ బీజేపీ వైఖరి కూడా చాలా చర్చనీయాంశంగా ఉంది. అంటే ఆల్రెడీ జనసేన బీజేపీ పొత్తులో ఉంది, ఒక పొత్తులో ఉన్న పార్టీ ఇంకొక పార్టీకి వెళ్ళి సంఘీభావం తెలపచ్చా అన్నది ఒక చర్చ, లేదా ఇక్కడ బీజేపీ ఏం చేస్తుంది? ఎందుకంటే రెండు పార్టీలకి సమాన దూరం అని చెప్తూ ఉంటారు. సరే, ఇందాకంటే మనకి శివశంకర్ గారు బీజేపీ అలా ఏం లేదంటే అని అన్నప్పటికీ కూడా జీవీఎల్ నరసింహారావు గారు కొంత GO1 సపోర్ట్ చేస్తూనే మాట్లాడారు. ఇక్కడ బీజేపీ వైఖరి కూడా కొంత ఇంపార్టెంట్ కదా. ఇక్కడ బీజేపీ వైఖరి కాదండి ముఖ్యం, జనసేన వైఖరి ముఖ్యం. ఎందుకంటే జనసేన ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని భావిస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీతో తమ టైస్ అంటే కంటిన్యూ చేయాలా వద్దా అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకోవాలి. బీజేపీ వైఖరి ఇట్ విల్ కంటిన్యూ టు బీ లైక్ దట్. నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళ వైఖరిలో ఏమి మార్పు రాదు. కాబట్టి ఇక్కడ మార్పు రావాల్సింది ఏంటంటే జనసేనలో రావాలి. అంటే ఎందుకు బీజేపీతో వెళ్ళాలి, పయనించాలి, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా అనేటువంటి నేపథ్యంలో వాళ్ళు రీడిఫైన్ చేసుకోవాలి, రీవర్క్ చేసుకోవాలి. కాబట్టి బీజేపీ వైఖరి ఏమి మారుతుందని మనం ఈ పరిణామాలను చూసిన తర్వాత మనం అనుకోవక్కర్లా. అందువల్ల క్లారిటీ తెచ్చుకోవాల్సిందే ఏంటంటే జనసేన విత్ డ్యూ రెస్పెక్ట్. అది చాలా మీకు కనపడుతుంది కదా, మీరు ఎక్కడ కూడా బీజేపీ గురించి ఎక్కడన్నా మాట్లాడుతున్నారా? వాళ్ళు మాట్లాడరు కూడా. అట్లనే బీజేపీ కూడా అటువంటిది హైడ్ అండ్ సీక్ గేమ్ ఒకటి ఆడుతూ ఉంటుంది బీజేపీ. అందువల్ల ఇక్కడ క్లారిటీ తెచ్చుకోవాల్సింది జనసేన ఏ విధంగా ముందుకెళ్తుంది, వాళ్ళకి ప్రజలకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటి, అదేవిధంగా నిన్న జరిగినటువంటి తెలుగుదేశం అధినేతతో ఆయన జరిపినటువంటి చర్చలు, ప్రజలకు ఇచ్చినటువంటి ఒక హామీ, వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రీవర్క్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. శివశంకర్ గారు ఏంటి చెప్తారేమన్నా, అంటే పోరాటమైనా కొత్త వరకు వెళ్తుందా అనేది ఒక డౌట్, మిమ్మల్ని మీరు రీడిఫైన్ చేసుకోవాలన్నది ఒక పాయింట్, అండ్ అందరూ కలవాలి అనేది లీగల్ ఎక్స్పర్ట్స్తో సహా చెప్తున్న అంశం. ఏమైనా క్లారిటీ ఇస్తారా? క్లారిటీ అయితే పూర్తిగా ఉందమ్మా. మేమేం చేయాలి, ఏం చేస్తున్నాము, ఎలా ముందుకెళ్ళాలన్న క్లారిటీ మా పార్టీకి ఉంది. డిఫైన్ రీడిఫైన్లు అవసరం లేదు. సూచనలకి కృతజ్ఞతలు. ఇప్పుడు ఎలా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అన్న విషయంలో చాలా స్పష్టతతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఆ స్పష్టతతోనే ప్రతి విషయంలో కూడా అడుగేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అర్థం కాక రాంగ్ ఇంటర్ప్రిటేషన్లు చాలామంది చేసుకుంటున్నారు తప్ప మేము చేసే ప్రతి ఒక్క అడుగు కూడా వ్యూహాత్మకంగానే వేస్తున్నాం. దాని వెనక ఆలోచన ఉంది, అది దయచేసి అందరూ గమనించాలి. ఇప్పుడు ఈ ఈ గత రాజకీయాలు వేరు ఇప్పుడు వేరు ఏంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందని చెప్తున్నారా జనసేనలో కూడా? లేదండి, ఇప్పుడు కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా పెద్ద పదం అమ్మ. ఎప్పుడు కూడా ప్రయాణంలో ఏమిటంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి గోల్ రీచ్ అయ్యేంత వరకు వివిధ దశలు ఉంటాయి. జనసేన కూడా వివిధ దశల్లో ప్రయాణం చేస్తుంది. అది ఆ ప్రాసెస్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, అవి అర్థం చేసుకోవాలి. అంతేగాని దాన్ని మనం వేరే రకంగా అన్వయించుకోకూడదు. రెండవది మేము ఎలా వెళ్తాము ముందుకెళ్ళి అదంతా వెయిట్ చేయండి. తినబోతూ రుచి అడగడం కరెక్ట్ కాదు, మీ అందరికీ తెలుస్తుంది. పట్టాభి గారు, రైట్, ఫైనల్గా అయితే ఒకటి టార్గెట్ అనేది అసలు చాలా గట్టిగా ఉంది మీ విషయంలో. యువగళం స్టార్ట్ అవుతుంది, జస్ట్ ఒక కుప్పం పర్యటనకి కార్యక్రమాలకి ఇంత బీభత్సం జరిగింది, ఇంక యువగళం అనేది రాబోయే రోజుల్లో ఉంది. సరే, మీరు ఇప్పుడు ఒకరికొకళ్ళు ఎలా తిరగనివ్వరో చూస్తామని మీరు ఇచ్చారు ఇందాక స్టేట్మెంటు. ఏంటి వాట్ నెక్స్ట్? ఏమన్నా ఒక ఉమ్మడి ప్లానింగ్ మొత్తం ఏమైనా అఫీషియల్గా ఒక స్ట్రక్చర్ ఇలా ఉంటుంది ఏమైనా చెప్తారా? అంటే ఇందాక శ్రవణ్ గారు అన్నట్టు ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించి ఉమ్మడి కార్యాచరణ తప్పనిసరిగా ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు కలిసి దానిపైన కలిసి పనిచేయడం అనేది జరుగుతుంది. ఇక ఎన్నికల పొత్తులు వీటన్నిటి మీద ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి అది భవిష్యత్తులో మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుంటారు. చంద్రిక గారు, ఇప్పుడు ఈ మొరుగేటటువంటి కుక్కలన్నింటినీ నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. అరే బాబు, మీరు ఆల్రెడీ పొత్తు పెట్టేసుకున్నారా బాబు? మీరు బీఆర్ఎస్ తో పొత్తు అయిపోయింది కదా మీకు, ఇంకా మీరు సోలో గారంటే సింగిల్ గారంటే ఏంట్రా బాబు మీ డైలాగులు? ఆల్రెడీ మీ దోస్తుతో అలయన్స్ లో వెళ్ళిపోయారు, మీరు వాడిని ఆల్రెడీ తీసుకొచ్చారు కదా ఆంధ్రప్రదేశ్ లోకి. మీరు మీలాగా దొడ్డిదారిలో చీకటి ఒప్పందాలు చేసుకుని చీకటి రాజకీయాలు చేసే అలవాటు మాకు లేదు. ఏది చేసినా కూడా రైట్ రాయల్ గా చేస్తాం, ప్రజలకి చెప్పి చేస్తాం. అంతేగాని చీకట్లో గోడలు దూకెళ్ళి ఆడిన వాళ్ళని వెళ్ళి కౌలించుకుని చీకటి బ్లాక్ డీల్స్ చేసుకునే అలవాటు తెలుగుదేశం పార్టీకి లేదు. మీరు ఆల్రెడీ ఒక ఆ రకంగా పొత్తు పెట్టేసుకున్నారు. మీ దోస్తు మీ ఆస్తులు కాపాడుకోవటం కోసం ఆ తెలంగాణలో ఉన్నాడు కదా ఒక దొర, ఆ తెలంగాణ దొరతో ఆల్రెడీ మీరు పొత్తులో ఉన్నారు. ఆ విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు, పొత్తు పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని తీసుకెళ్లి ఇక్కడ ఆపోజిషన్ లో చీలక నాయకుల్లో ఓట్లో కొంత చీలకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఆల్రెడీ మీరేమి సింహాలు కాదు, మీరు వీధి కుక్కలతో సమానం. ఆ విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. మీ అనైతిక పొత్తుల గురించి కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి మీరు మాకేమీ పాఠాలు చెప్పక్కర్లేదు. మీరు ప్యాంట్లు దొరుకుంటా ఉన్నారు. ఇవాళ మీ భవిష్యత్తు మీ కళ్ళ ఎదురుగుండా కనబడతా ఉంది. పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొడతారు రేపు ప్రజలు అన్న విషయం మీకు అర్థమయ్యే ప్యాంట్లు తడుపుకొని ఇష్టానుసారం నోరు బారేసుకుంటా ఉన్నారు. కాబట్టి అరే బాబు, మీరు బీపీలు పెంచుకోబాకండి, చక్కగా డైపర్లు వేసుకోండి, రేపటి నుంచి ప్యాంట్లు తడుపుకోబాకండి. రేపు మీరు ఎన్ని రకాలైనటువంటి విన్యాసాలు చేసినా ప్రజల చేతిలో చెప్పు దెబ్బలు తింటాం ఖాయం. దాన్ని ఎవడు మీ తలరాతని ఎవడో మార్చలేరు. ఆ విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. భవిష్యత్తులో పోరుబాట తెలుగుదేశం పార్టీది, ప్రజలది. ఇవాళ పోరుబాట, పోరాటమే మార్గం. రేపు ప్రజలు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. కుప్పంలో ఉన్నటువంటి ప్రజలు నిజంగా కూడా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఆ రోజున వాళ్ళు చూపించినటువంటి తెగువ నిజంగా ఎంత దుర్మార్గం అండి. మహిళల పైన 307 సెక్షన్ లో పెడతారండి. ఏమన్నా అసలు కొద్దిగా సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? మహిళల పైన హత్యాయత్నం సెక్షన్లు పెడతారా? తప్పుడు ఎఫ్ఐఆర్లు పెట్టి ఎంతమందిని ఎన్ని రోజులు నియంత్రిస్తారండి? మీ వల్ల అవుతుందా? 5 కోట్ల మంది ప్రజలు ఇవాళ మీ పైన తిరగబట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ మీ జైళ్లు సరిపోతాయా? 5 కోట్ల మందిని తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారా? మీరు ఎన్ని ఎఫ్ఐఆర్లు కడతారా? మీరు అంటే ఆల్రెడీ 16 కాలేజీలు అవన్నీ శంకుస్థాపనలు జరిగే అన్ని కన్స్ట్రక్షన్లు ఉన్నాయి కాబట్టి జైలు కూడా కట్టుకుంటారేమో ఇప్పుడు. అది బెటర్ ఇప్పుడు, ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డి తన కోసమైనా మంచి జైలు కట్టుకోవాలి చంద్రబాబు గారు. ఎందుకంటే రేపు భవిష్యత్తులో పాపం ఆయన అక్కడే ఉండాలి కాబట్టి ఆ రకంగా ఆలోచించి ఆయన తండ్రి పేరుతో ఒక జైలు, వైఎస్ఆర్ స్మారక కేంద్ర కారాగారం అని ఒక జైలు కట్టుకుంటే ఆ ఇడుపుల పైలోనే కట్టుకోమనండి. ఎందుకు అక్కడే కట్టుకుంటే పోనీ అక్కడే పడేస్తాం తీసుకెళ్ళి రేపు. రైట్, ఫైనల్ గా విక్రమ్ గారు ఎనీ కంక్లూడింగ్ రిమార్క్స్? అంటే ఇప్పుడు అందరూ రావాలన్నది ఒకటైతే కామన్ గా అనిపిస్తుంది. ఇదేనండి, కలిసి వచ్చే వాళ్ళని కలుపుకోవాలి, ప్రజలను చైతన్యపరచాలి. అంటే ఇది కోర్టుల అంశం కిందే కాకుండా ఇది ప్రజల్లోకి వాళ్ళకుండే రైట్స్ కూడా ఇబ్బందులు కలిగే అవకాశం. ప్రజలే కదండి అంతిమంగా, కోర్టులు ఇదేమో అది వేరు, నియంత్రత్వం మీద కొంత ఇది అల్టిమేట్ గా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల్ని చైతన్యపరచాలి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. అసలు రాజకీయ నాయకులకి ప్రజలకి మధ్య జరిగేదే ఈ సభలు సమావేశాలు రోడ్ షోల ద్వారా ఈ కార్యక్రమాన్ని బాల్ ఏర్పడింది. మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. రైట్, థాంక్యూ. థాంక్యూ విక్రమ్ గారు, థాంక్యూ పట్టాభి గారు, థాంక్యూ శివశంకర్ గారు చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాల్టి ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి ఏబిఎన్.